ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే, బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. మానవ శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. కానీ పెరుగుతున్న కూరగాయలు పండ్ల ధరలు, అధిక రసాయనాలతో అవి పండిస్తున్న తీరు వల్ల ఈ మధ్య కాలంలో ఇంటి పంటల సాగు విస్తీర్ణం నగరాల్లో పెరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని బోడుపల్కు చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాయి ప్రసాద్ తన పాప మీద ఉన్న ప్రేమతో స్వయంగా మిద్దె సేద్యాన్ని ప్రారంభించారు. సాగుపై ఎలాంటి అవగాహన లేకున్నా సామాజిక మాధ్యమాల సహకారంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి కావలసిన అన్ని రకాల కూరగాయలను పండ్లను పండిస్తున్నారు. మరి ఇవాళ మన కార్యక్రమంలో మిద్దె తోటల సాగులో రాణిస్తున్న సాయి ప్రసాద్ అనుభవాలను తెలుసుకుందాం, పదండి. నమస్తే, హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక మిద్దె తోటల కార్యక్రమానికి స్వాగతం. వారం వారం ఒక్కో మిద్దె తోట ప్రత్యేకతను మీకు పరిచయం చేస్తున్నాం. అలాగే ఈ వారం బోడుపల్ ఆంజనేయ నగర్ కాలనీకి చెందిన సాయి ప్రసాద్ గారి మిద్దె తోట ప్రత్యేకతను మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. నమస్తే సాయి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మా మిద్దె తోట కార్యక్రమాన్ని మీరు ఒప్పుకున్నందుకు. మీ గార్డెన్ కూడా చాలా బాగుందని విన్నాము. ఇవాళ మా ప్రేక్షకులకు మీ గార్డెన్ని మనం హెచ్ఎంటీ ద్వారా పరిచయం చేద్దాం. సాయి ప్రసాద్ గారు, అసలు మిద్దె తోట సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ప్రారంభించారు? ఆలోచన పరంగా మాకు 2017లో మా మొదటి సంతానం, మా కూతురు పుట్టింది. సో అప్పుడు వివిధ వార్తల్లో చూడడం ఏంటంటే కూరగాయలు ఎంత కల్తీగా పండుతున్నాయి, ఆకుకూరలు సైతం ఎట్లాంటి నీళ్ళలో పండిస్తున్నారు. సో అదొక చిన్న మాకు ఇబ్బందికరమైన విషయం తెలియడం వల్ల అప్పుడేమనుకున్నామంటే జనరల్గా మా పాపకి ఓన్లీ మేము ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ఇచ్చేవాళ్ళం అన్నమాట. సో దాంతోపాటు సరే ఎట్లాగో ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ఇస్తున్నాం కాబట్టి మనమే స్వతహాగా పెంచుకొని ఆమెకి ఇద్దామన్న ఆలోచనతో ఈ మిద్దె తోట మొదలు పెట్టడం జరిగింది. అంటే మీరు చేసే ఉద్యోగం ఏమో ఐటీ రంగానికి సంబంధించింది. ఒక మాట చెప్పాలంటే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు దాన్ని మిద్దె తోట ఏర్పాటు చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. అంటే ఎట్లా సాధ్యపడింది? ఓకే, అఫ్కోర్స్ మీరు చెప్పిన విషయం కరెక్టే, సమయం చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ దీనికి. అయితే ఎట్లా సాధ్యమైంది అని అంటే అఫ్కోర్స్ ఒక గట్టి నమ్మకంతో, గట్టి సంకల్పంతో స్టార్ట్ చేసినామని చెప్పాలి. అంటే పెద్ద వర్డ్సే కానీ ఇది ఒక పెద్ద పని. కాకపోతే ఆ ఒక్క ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మంచి ఆహారం ఇవ్వాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం మొదట్లో కష్టమైనా కానీ అవి అన్నీ సమకూర్చుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సమయం పరంగా నేను ఒక్కనే కాదు, మా ఇంట్లో అందరూ దీనికోసం సహకారం అందిస్తారు కాబట్టి ఎస్పెషల్లీ మా అమ్మగారు, తర్వాత మా నాన్న కానీ, తర్వాత మా ఆవిడ కానీ వాళ్ళకు తోచిన సహకారం అందిస్తుంటారు కాబట్టి సమయం కొంచెం ఇబ్బంది అయినా కానీ దీనికోసం అంటూ ఒక ప్రత్యేక సమయం మేము వెచ్చిస్తూ దీన్ని ఇంతవరకు తేవడం జరిగింది. ఎవరో ఒకరు మనకు ప్రేరణ కలిగిస్తారు, అలా మీకు ప్రేరణ కలిగించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మనము పెట్టచ్చు ఎందుకు మన వల్ల ఎందుకు కాదు అని అనుకున్నారా? మొదట్లో యూట్యూబ్లో చూసిన వీడియోసే నాకు ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అండి. సో ఒక ఫలానా వ్యక్తి అని కాదు, చాలామంది అప్పటికే స్టార్ట్ చేసి ఉన్నారు, మన సిటీలోనే కాదు ఎస్పెషల్లీ తమిళనాడులో, కేరళలో వాళ్ళు చాలామంది చాలా వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్న కొద్దీ కొంచెం ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి దొరికింది. సరే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి మనకు ఎట్లానో అట్లా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని చేయడం మనకు సాధ్యం అవుతుందని అనిపించి అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం అన్నమాట. తర్వాత ఈ మిద్దె తోట సినారియోకి ఎంటర్ అయినాక మనకు లోకల్గా హైదరాబాద్లో చాలామంది నిపుణులు ఆల్రెడీ యూట్యూబ్లో వాళ్ళు యాక్టివ్గా ఉండడం, ఎస్పెషల్లీ రఘువత్తం రెడ్డి గారు లాంటి ఆయన ఆల్రెడీ చాలా చాలా సంవత్సరాలు చేస్తున్నారు. అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో అర్బన్ ఫార్మింగ్ కిట్స్ అప్పట్లో సప్లై చేసినారు. సో మేము స్టార్టింగ్ చేసింది ఆ కిట్ తోటే. సో అట్లా కొంత ధైర్యంతో పాటు కొంచెం ప్రభుత్వం సహకారం నుంచి కూడా ఇది మొదలు పెట్టడం జరిగింది. కూరగాయల మొక్కలనే వాటికి ఒక ప్రక్రియ,
వాటికి ఒక విధానం ఉంటుంది. ఒక కల్టివేషన్ అనేది బిగ్ ప్రాసెస్. ఆ టైంలో మీరు ఎలాంటి అనుభూతిని పొందారు? పూర్వం వేరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూల మొక్కలు చాలానే పెంచేది. ఇంకో మాకు ఏమంటే అడ్వాంటేజ్ అయింది ఏంటంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఊర్లో పెరగడము, పొలం పనులలో వాళ్ళ పేరెంట్స్కి యూనో హెల్ప్ చేయడము, ఆమె అనుభవం మాకు చాలా యూజ్ అయింది. సో వృత్తిరీతే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ, ఎంత ఒత్తిడి ఉన్నా కానీ, మనకు ఈ మిద్దె తోట ఒక స్ట్రెస్ బస్టర్ లాగా మనకు పనికొస్తుంది అన్నమాట. సో అది మెయిన్, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేము టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా మాకు ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు, మామూలుగా సాధారణంగా ఫార్మింగ్లో ఎలా ఉంటుందంటే, సీడింగ్ వేసే విధానము, దాని సీడ్ని మనము శుద్ధి చేసుకునే విధానం ఉంటుంది. అంటే మీరు ఎట్లాంటి ప్రాసెస్ తీసుకోబోతున్నారు, అంటే మిద్దె తోటలో మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లాంటి? ఓకే, సో ఆనెస్ట్గా చెప్పాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తోనే మేము మొదలు పెట్టినామండి. అంటే ఓకే, సో ఎప్పుడు ఫార్మింగ్ చేయలేదు. మా అమ్మగారికి ఉన్న అనుభవంతో కొద్దో గొప్ప మేము మొదలు పెట్టినాం అనమాట. సో విత్తన శుద్ధి అట్లాంటివన్నీ మేము స్టార్టింగ్లో మాకు ఈ విషయాలన్నీ తెలియదు. సో తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్, నిపుణులు వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల, తర్వాత నేను అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినారు. సో దాంట్లో భాగంగా నేర్చుకున్నవి మీరు అన్నట్టు విత్తన శుద్ధి కానీ, ఏ సీజన్లో ఎట్లాంటి విత్తనాలు వేయాలి, తర్వాత ఎంతెంత దూరంలో వేయాలి, ఎంతెంత పరిమాణంలో వేయాలి, అవన్నీ యూట్యూబ్ వీడియోస్ కానీ, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ వల్ల కానీ తెలుసుకున్నాము. సో అదే క్రమంలో వివిధ అంటే డిఫరెంట్ వెరైటీస్ మెథడ్స్ మేము యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఒకటి వేస్ట్ డీకంపోజర్ అనే ఒక సొల్యూషన్ తోటి విత్తన శుద్ధి చేయడము, తర్వాత పంచగవ్యతో లేకపోతే జీవామృతంతో విత్తన శుద్ధి చేయడము, తర్వాత సాయిల్ మీడియం ఎట్లా యూజ్ చేస్తే తొందరగా విత్తనాలు పైకి వస్తాయి అన్నది, ఇవన్నీ టైం ద్వారా తెలుసుకొని మేము ఇంప్లిమెంట్ చేసుకున్నది అండి. ప్లాంటింగ్ తర్వాత దాని గ్రోత్ సమయంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అవునండి. ఆ పెస్ట్ అటాక్ కానీ లేకపోతే అధిక వర్షాల వల్ల కానీ, అంటే ఈ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు, ఒకవేళ పెస్ట్కి కానీ దేనికైనా కానీ? కరెక్ట్. సో మనం ప్రయత్నిస్తున్న విధానం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అండి, సేంద్రియ పద్ధతి, న్యాచురల్ ఫార్మింగ్. సో మీరు అన్నట్టు ఒక మొక్క పెరిగి మనకు పండ్లను ఇచ్చే వరకు లేకపోతే కూరగాయలు ఇచ్చే వరకు ఎన్నో దశలు ఉంటాయి. దాంట్లో పెస్ట్ అటాక్స్ అవుతాయి, తర్వాత మొక్క సరిగ్గా పెరగకపోవడము అట్లాంటివి ఉంటాయి. సో పెస్ట్ అటాక్స్కి మెయిన్గా మనకు న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము. సో అది మన మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో దానికోసము మనము రకరకాలుగా ఇంట్లోనే పెస్టిసైడ్స్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి దానికి మెయిన్గా యూజ్ చేసేది, ఎక్కువగా అందరు మిద్దె తోటలు నిర్వహించే వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే నీమ్ ఆయిల్, అదే వేప నూనె ప్లస్ ఏదైనా సోప్ ఏజెంట్. మోస్ట్లీ మేమేం చేస్తామంటే వేప నూనె ప్లస్ సోపింగ్ ఏజెంట్ కూడా ఏదైనా కెమికల్ సోప్ యూజ్ చేయకుండా కుంకుడుకాయ రసంతో. ఈ పద్ధతిలో కొంచెం ఏమంటారు రిజల్ట్స్ తక్కువ, అంటే అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు కానీ ఎఫెక్టివ్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి మొక్కకి సేమ్ పెస్ట్ రాదు, మొక్కకి వేరే వేరే పెస్ట్ ఉంటాయి. సో ఇది యూనివర్సల్ పెస్ట్ కంట్రోల్ లాగా యూజ్ చేస్తాం, వేప నూనె తర్వాత కుంకుడుకాయ. మిగతా పేనుబంక, తర్వాత మీలీ బగ్స్ అంటారు, అఫిడ్స్ అంటారు. సో అవిటికి వేరే వేరే పద్ధతులు, లైక్ ఏంటంటే 3G సొల్యూషన్ అని ఒకటి మేము నేర్చుకున్నాము, జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. ఓకే, ఇవన్నిటిని ఒక పేస్ట్ చేసేసి దాన్ని నూనెలో ఒక 5-6 డేస్ పికిల్ లాగా ఫర్మెంట్ చేసేసి మళ్ళీ దాన్ని వాటర్తో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఇప్పటికీ, అంటే మేము చేసిన ప్రయత్నాలలో అది ఎఫెక్టివ్ పెస్ట్ కంట్రోల్ లాగా మాకు. అంటే ఇప్పుడు మొబైల్ రంగంలో 4G 5G వచ్చినట్టు మీరు ఒక 3G అనే ఒక సపరేట్ ఫార్ములాని మీరు వాడుతున్నారు, అంటే వాటి మూడింటిని మిక్స్ చేసి. అయితే మనము దాన్ని తోటి ప్రేక్షకులతో కూడా పంచుకుందామండి. ఇది సాయి ప్రసాద్ గారు మనకు చెప్పిన 3G ఫార్ములా అంటున్నారు. అంటే పెస్ట్కి కానీ ఆకుముడతలకు కానీ మొక్కలకి ఎలాంటి అవసరం ఉన్నా యూనివర్సల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఒక్కసారి ఈ 3G ఫార్ములాని ఎలా తయారు చేస్తారు, అసలు ఏమేమి యూజ్ చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ఓకే అండి. సో ఇది 3G సొల్యూషన్ అండి. 3G అంటే 3 G's, అంటే జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. సో ఇది 3G సొల్యూషన్. ఇది తయారు చేసుకోవడం ఎలా అంటే,
సమపాలల్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సమపాలంలో తీసుకొని, అంటే లెట్సే ఒక 100 grams 100 grams 100 grams 300 grams తీసుకొని అదంతా ఒక పేస్ట్ చేసేసి దాన్ని ఒక 100 grams 100 ml ఏదైనా వంట నూనె, మామూలు మనం ఇంట్లో వాడే వంట నూనెతో కలిపేసి ఒక 6 to 7 days దాన్ని అట్లానే ఫర్మెంటేషన్ లాగా లేకపోతే అట్లాగే ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్లో మనం పెట్టేస్తే 8వ రోజు నుంచి ఇది మనకు వాడుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు తయారు చేసుకునే విధానం, చాలా సింపుల్ అయిన విధానం. ఇది బెస్ట్ పెస్ట్ కంట్రోల్ లాగా మేము ఇప్పటి వరకు మా మిద్దె తోటలో వాడుతున్నాం అన్నమాట. సో మనకు మిద్దె తోటలో జనరల్గా వచ్చే తెగుళ్ళు పెస్ట్ ఏంటంటే మీలీ బగ్స్, తర్వాత ఆఫిడ్స్. సో మేము చేసిన ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్లో 3G సొల్యూషన్ ఇవి రెండింటికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో దీన్ని వాడడం ఎట్లా అంటే, మనకు ఫస్ట్ ఇది రెడీ అయిపోయినాక దీంట్లో 1 లీటర్ వాటర్లో ఒక 100 ml ఇది డైల్యూట్ చేసేసి మనము స్ప్రే చేసుకుంటే ఆకుల మీద, ఎస్పెషల్లీ ఆకుల వెనుక భాగంలో ఈ ఆఫిడ్స్, మీలీ బగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మంచిగా స్ప్రే చేసేసుకొని సాయంత్రం పూట స్ప్రే చేసేసుకుంటే మోస్ట్లీ ఒక 1-2 స్ప్రేస్లో అన్ని పెస్ట్లన్నీ కంట్రోల్ అయిపోతాయి. చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్గా మేము ఇప్పటివరకు దీన్ని చూస్తున్నాం అన్నమాట. పెస్ట్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో ఎరువులు కూడా అంత ఇంపార్టెంట్. సో మేము వాడుతున్న ఫర్టిలైజర్స్లో కొన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. జనరల్గా మేము వాడే ఎరువులు ఏంటంటే ఎండిపోయిన ఆవు పేడ, అట్లాగే మేము ఇంట్లో సొంతంగా తయారు చేసుకునే కాంపోస్ట్, తర్వాత వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్, దాంతోపాటు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా మొక్కలకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదే క్రమంలో మేము కొన్ని చౌహాన్కి పద్ధతిలో స్టార్ట్ చేసిన, అంటే తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఎరువులు ఇవి. సో ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. సో ఇది మొక్కలకు కావాల్సిన అన్ని మైక్రోన్యూట్రియంట్స్, తర్వాత గ్రోత్ ప్రమోటర్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదేంటంటే ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఏ రకమైన తీయటి పండు ప్లస్ బెల్లంతో తయారు చేసింది. దాంతోపాటు ముఖ్యంగా మేము ఎక్కువ మోతాదులో తయారు చేసే ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఏంటంటే బయో ఎంజైమ్. సో బయో ఎంజైమ్ని మేము రెండు, పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ లాగా వాడుతున్నాము. బయో ఎంజైమ్ ఏంటి అని అంటే ఇది ఎటువంటి అయినా పులుపు, అంటే సిట్రస్ ఫ్రూట్తో తయారు చేసింది అన్నమాట, లైక్ మోసంబి, సంత్రా అండ్ నిమ్మ. సో ఇది తయారు చేసే విధానం ఏంటి అంటే, ఒక 300 grams ఈ సిట్రస్ ఫ్రూట్ల తొక్కలు ప్లస్ 100 grams బెల్లం, ఒక 1 లీటర్ వాటర్, ఇవన్నీ ఆ ప్రొపోర్షన్లో మిక్స్ చేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కొంచెం దానికి ఎయిర్ సర్క్యులేషన్కి, గ్యాస్ ఫార్మేషన్కి స్పేస్ వదిలి ఇట్లా ఒక 90 డేస్ ఇట్లా పెడితే మనకు బయో ఎంజైమ్ తయారైపోతుంది. ఒక 90 డేస్ తర్వాత ఇది రెడీ అయిన బయో ఎంజైమ్. తర్వాత ఇది తయారు చేసినప్పుడు ఒక 1st week గ్యాసెస్ చాలా జనరేట్ అవుతుంటాయి, అప్పుడు మనం ఇట్లా ఓపెన్ చేస్తే గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి 1st 2 weeks. తర్వాత దీన్ని చేయాల్సింది ఏం లేదు, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటే 90 డేస్ తర్వాత మనకి ఇది రెడీ అయిపోతుంది. తొందరగా రెడీ కావాలంటే ఈస్ట్ వేసుకుంటే మనకు 40-50 డేస్లో తయారైపోతుంది. సో ఇది ఈ బయో ఎంజైమ్ ఒక మల్టీపర్పస్ సొల్యూషన్. ఇది పెస్టిసైడ్ లాగా వాడచ్చు. మేము ఇందాక చెప్పిన 3G ని మేము డైల్యూట్ చేసేటప్పుడు ఇది వాడతాము, ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని మట్టికి కూడా ఇవ్వచ్చు, అందులో కూడా మైక్రోన్యూట్రియంట్స్ జనరేట్ అవుతాయి. ప్లస్ దీన్ని మేము హౌస్ హోల్డ్ యూసెస్కి కూడా వాడుతున్నాము, లైక్ ఫ్లోర్ క్లీనర్, యుటెన్సిల్స్ క్లీనర్, తర్వాత మిగతా ఏ సర్ఫేస్ క్లీనర్కైనా మేము బయో ఎంజైమే వాడుతున్నాం అన్నమాట. దీని ద్వారా మేము మొత్తానికి మా తోటలో, మా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ బయో ఎంజైమ్ని ఒక మల్టీపర్పస్ సొల్యూషన్ లాగా ప్రస్తుతానికి గత 2 సంవత్సరాల నుంచి బయో ఎంజైమ్ వాడుతున్నామండి. విన్నారు కదా ప్రసాద్ గారి, బయో ఎంజైము అలాగే 3G అండ్ ఈ ఫ్రూట్ ఫర్మెంటేషను. ఈ బయో ఎంజైమ్ అయితే కేవలం మొక్కకు కూడా కాకుండా ఇంట్లో మన శుభ్రతకు కానీ, బట్టలు ఉతకడానికి కానీ, ఏదైనా శుభ్రంగా ఉంచుకోవడానికి కానీ దానికి కూడా ఉపయోగిస్తారంట. అయితే మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. వీరి మిద్దె తోట పైన ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి ఇప్పుడు వారి మాటల్లోనే మనము గార్డెన్ ఒక్కసారి తిరిగి తెలుసుకుందాం. ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక వారం సరిపోయే కూరగాయలు వస్తుండొచ్చా, అంటే మనం వాటి నుంచి అంత పొందొచ్చా? ఎందుకంటే జనరల్గా మనకు అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఎంత శాతం మనకు మిద్దె తోట యూజ్ అవుతుంది ఈ విషయంలో? ఓకే,
సో హానెస్ట్గా చెప్పాలి అని అంటే మొత్తం మిద్దె తోట నుంచే మనము తింటాము అనడం కరెక్ట్ కాదు. సో మా వరకు మా కుటుంబానికి చూస్తే మేము 80% వరకు మా కూరగాయల నీడ్స్ అన్నీ ఇక్కడ నుంచి మాకు ఫుల్ఫిల్ అవుతాయన్నమాట. సో అట్లా మనకు హార్వెస్ట్ పెంచుకోవాలి అని అంటే మనం కొంచెం ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటంటే మనకు కావాల్సినవి ఏంటివి, మనం రోజుగా ఎక్కువ కన్జ్యూమ్ చేసేవి ఏంటి, ఏ కూరగాయలు తింటాం, జనరల్గా టమాటో, మిర్చి, బ్రింజాల్, తర్వాత ఆకుకూరలు మనం ఏవైతే తింటామో అవిటినే మనము స్ట్రాటజిక్గా మనం వేసుకుంటే, ఆ అప్రోచ్ మనం తీసుకుంటే మనకు మ్యాక్సిమం హార్వెస్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా మీ మిద్దె తోటలో అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎటువంటి రకాలు ఉన్నాయి, ఒక్కసారి మా కోసం వివరించండి. ఓకే, సో మేజర్గా 3 కేటగిరీస్, అంటే 3 to 4 కేటగిరీస్, ఒకటేమో ఆకుకూరలు, తర్వాత మొక్క జాతి, తర్వాత తీగ జాతి, తర్వాత కొన్ని పండ్ల మొక్కలు. సో ఆకుకూరల్లో మేము ఆల్మోస్ట్ మనం జనరల్గా వాడేవి ఏంటంటే పాలకూర, తోటకూర, పుంటికూర, తర్వాత కోయికూర, అంటే ఈక్వల్గా వేసేసుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కువ మేము కన్జ్యూమ్ చేసేది పాలకూర, తోటకూర, తర్వాత పుంటికూర, తర్వాత జనరల్ యూసేజ్గా వచ్చేది కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత మొక్క జాతులకు వచ్చే వరకు, కూరగాయలకు వచ్చే వరకు మేజర్గా యూజ్ అయ్యేది టొమాటో, టొమాటో, తర్వాత మిర్చి, తర్వాత వంకాయ, తర్వాత బెండకాయ. ఇవి మేము మ్యాక్సిమం ఇవి వాడతాం, ఇవి తింటాం కాబట్టి ఇవి పండించుకుంటున్నాము. తర్వాత తీగ జాతుల్లో బీరకాయ, సోరకాయ, తర్వాత చిక్కుడుకాయ. అంటే నేను ఎంటర్ అవ్వగానే చూసింది డ్రాగన్ ఫ్రూట్ నన్ను ఆకర్షించింది బాగా, డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ప్లస్ అంటే అది ఇక్కడ ఎట్లా పండిస్తున్నారు, మిద్దె తోట మీద అనుకూలంగా ఎలా పండించగలుగుతున్నారు? ఓకే, సో ఇది మేము రీసెంట్గానే స్టార్ట్ చేసినామండి, టు బి హానెస్ట్. సో డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది, సో అందుకనే మేము కూడా స్టార్ట్ చేసినాము. సో దానికి మేము ప్రత్యేకమైన ఏర్పాటు ఏం చేయలేదు, నార్మల్ గ్రో బ్యాగ్లో దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటా, కాకపోతే సాయిల్ మీడియం కొంచెం ఇసుక కంటెంట్ ఎక్కువ పెట్టినాం, ఎక్కువ నీళ్లు నిల్వకుండా తొందరగా ఎండిపోవడము, తర్వాత దానికి రోజు నీళ్లు పోయామన్నమాట. వాటరింగ్ అంటే ఏ విధంగా ఇస్తున్నారు మీరు, అంటే టైమింగ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, సీజనల్ బట్టి అసలు ఒక్కోసారి ఒక్కో వాతావరణం ఉంటుంది ఈ మధ్యకాలంలో, దానికి తగ్గట్టు ఎలా అంచనా వేసుకుంటున్నారు వాటరింగ్ని? ఓకే, సో వాటరింగ్ జనరల్గా సమ్మర్ సీజన్స్ అయితే మేము పొద్దున సాయంత్రం ఇవ్వాల్సి వస్తుంది, ఓకే, అందులో క్వశ్చనే లేదు. సో రెయినీ సీజన్లో ఇంకా వర్షాలు బట్టి ఇస్తాం, కాకపోతే ఇప్పుడు చలికాలం కూడా చాలా ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి పొద్దున సాయంత్రం మేము వాటరింగ్ చేస్తున్నాం. అమ్మ ఆండాలు ఆవిడ నాకు మొదటి నుంచి కూడా అంటే సూపర్విజన్ కానీ తర్వాత ఎట్లాంటి సహాయం కానీ చేస్తూ ఉంటుంది. అట్లాగే మా ఆవిడ జయలక్ష్మి, తర్వాత మా నాన్న రమేష్ గారి, వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ అనుభూతి, వాళ్ళ అనుభవాలు వారి మాటల్లోనే విందాం. టెరెస్ గార్డెన్ చేయాలని మాకు అనిపించింది ఫస్ట్లో, కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఊర్లో కొంచెం అనుభవం ఉన్నది వ్యవసాయం అంటే, టెరెస్ గార్డెన్ చేయాలని ప్రయత్నం చేసినాము, ప్రయత్నం చేసి స్టార్ట్ చేసినాము. మాకు చాలా మంచిగా అనిపించింది ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు, అన్నీ మాకు అనుకూలంగా ఆకుకూరలు, టమాటాలు, బెండకాయలు, సొరకాయలు, ఇంకా బీరకాయలు అవన్నీ వచ్చినాయి. మాకు చాలా సంతోషం అనిపించింది. మా ఇంటి వరకు, మా ఇంటి వరకే కాకుండా మా పిల్లలకు కూడా అందేటట్టు కూరగాయలు వచ్చినాయండి మాకు. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. ఈ మిద్దె తోట అనేది మేము మా పాప పుట్టాక స్టార్ట్ చేసింది. మా పాపకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. ఈ మిద్దె తోట వల్ల మేము చాలా వెరైటీ కూరగాయలు, అన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పండిస్తున్నాము. మా ఇంటి వరకే కాకుండా మా నేబర్స్కి, మా రిలేటివ్స్కి, అందరికీ పంచుతూ ఉంటాము. సో దీంట్లో చాలా ఎఫర్ట్తో పాటు ఇష్టం కూడా ఉండాలి. సో ఆ ఇంట్రెస్ట్ మా అత్తయ్యకి, మా హస్బెండ్కి చాలా ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తారు. అందరికీ నమస్తే, నా పేరు సాయిదిత్తి, ఇది మా టెరెస్ గార్డెన్, మా పప్ప నా కోసమే పెంచుతారు. Thank you.
సాయి ప్రసాద్ గారు, చాలా థ్యాంక్స్ మీ టైం మాకు ఇచ్చి మీ అమూల్యమైన అనుభవాలు మిద్దె తోటలోని మెలకువలు కూడా మాతో పంచుకున్నందుకు. మీరు మరిన్ని అటు మీ రంగంలో కానీ అటు మిద్దె తోటలో కానీ మంచి ఫలితాలు రాబట్టుకోవాలని, అలాగే మీ నుంచి చాలామంది స్ఫూర్తి పొందాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. చూశారుగా, పాపే నా ప్రాణం అంటూ మేడ మీద పచ్చటి పొదరిల్లును నిర్మించి తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మిద్దె సాగుదారు సాయి ప్రసాద్. ఇదే స్ఫూర్తితో మొక్కల పెంపకం వైపు ప్రతి ఒక్కరూ మక్కువ చూపిస్తారని ఆశిద్దాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.